ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులు ఎనభై వేల కోట్ల పైనే అన్నటువంటిది జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీ తేల్చి చెప్పినటువంటి అంశం ఇది ఖచ్చితంగా చర్చించదగినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధుల విషయంలో వెనక్కి తగ్గాల్సినటువంటి పనేం లేదు అదే సందర్భంలో యూసీలు అన్నీ ఇచ్చేశారు ఓ వెయ్యి కోట్లకు సంబంధించి అన్నటువంటిది కూడా జయప్రకాష్ నారాయణ చెప్పినటువంటిది ఆ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మాటకి అంటే మోడీ చెప్పినటువంటి మాటకి బీజేపీ అధికారులు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాటకి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నటువంటి మాటకి మధ్యనొచ్చినటువంటి యుద్ధంలో జయప్రకాష్ నారాయణ చెప్పేదానికి కొంత శాంటిటీ ఉంటుంది విలువ ఉంటుంది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు డబ్బులు పంపించాలే అడిగినప్పుడు ఇచ్చినటువంటి దాన్ని ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే చూడాలి తప్పించి ప్రతిదానికి పించింగ్ చేయకూడదు అన్నటువంటిదే జయప్రకాష్ నారాయణ చెప్తోంది ఇది హక్కు రాష్ట్ర ప్రజల హక్కు దీనికి ఖచ్చితంగా వసూలు చేసుకోవాలన్నది ఇంకోవైపున రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు పోలవరానికి సంబంధించి రెండవ దశ మూడవ దశకు సంబంధించి రావాల్సినటువంటి నిధుల్ని ఆయన లెక్క తేల్చి చెప్పారు మిగతా అవి ఇతరత్ర అంశాలకు సంబంధించి రావాల్సినటువంటి ఆంధ్రుల హక్కుకు సంబంధించి కూడా తేల్చి చెప్పారు దీనికి గతంలో ఆ కమిటీతో సాన్నిహిత్యం నడిపినటువంటి ఐవైఆర్ కృష్ణారు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు బట్ ఆయన ఫస్ట్ నుంచి కూడా మొట్టమొదట లెక్కలన్నీ పర్ఫెక్ట్గా బయటకు ఆయన కానీ అజయ్ కల్లం కానీ వివరాలని వాళ్ళు చెప్పిన తర్వాతనే ఏం జరుగుతున్నదన్నది మిగతా ప్రపంచాన్ని తెలుస్తుంది తెలుగుదేశం అనుకూలం పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరికీ అసలు విషయాలు తెలియడం ప్రారంభమైంది ఆయన సీరియస్గా ఉన్నప్పటి నుంచి జరిగింది ఈ జయప్రకాష్ నారాయణ్ కమిటీ దానికి ఈయన కౌంటర్ ఆన్సర్ ఇచ్చారు ఆ ఆన్సర్ స్లో ఇంపార్టెంట్వి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి వాదనలు వినలేదు అంటే వాస్తవంగా ఇక్కడ యూసీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన వచ్చేటువంటి వివాదం ఒకటే రాష్ట్ర ప్రభుత్వమే మేము ఖర్చు పెట్టేశాం అని రాసిస్తోంది అది కాదు ఏ పనికి ఎంత ఎలా ఖర్చు పెట్టారన్నటువంటిది ఇవ్వాలన్నది కేంద్ర అధికారులు చెప్పేది ఇక్కడ వీళ్ళేమో మీరు మాకు ఇచ్చారు దీనికి ఎంత ఖర్చు పెట్టేశామని పంపిస్తున్నారన్నదే గతంలో కూడా అధికారుల మధ్యన వచ్చినటువంటి వివరణ దీన్నే ఐవైఆర్ కృష్ణారావు మెన్షన్ చేసింది అదే సందర్భంలో ఇంకా కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేశారు బుందేల్ఖండ్ ప్యాకేజీ గురించి ఈ రిపోర్ట్లో ప్రస్తావించారు ఆ ప్యాకేజీ కింద కేటాయించిన మొత్తం ఎంత నిజంగా విడుదల చేసిన మొత్తం ఎంత ఈ అంకెలను కమిటీ సేకరించింది అన్నది ఒకటి అడిగారు ఇంకొకటి రెండు వేల పదిహేను పదహారుకి ఆర్థిక సంఘం నిర్ధారించిన లోటుకు అనుగుణంగా పద్నాలుగు పదిహేనుకు కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని అంగీకరించలేదు అన్నటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించింది మరోవైపున రెండు వేల పదిహేను పదహారు ఇది ఈ పాయింట్ క్లియర్గానే ఉంది ఇంకోటి ఐఐఎంలు ఐఐటిల వంటి సంస్థలను ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఎంత సమయంలో ఏర్పాటు చేసింది వాటితో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్లో వీటి ఏర్పాటు ఆలస్యమైందా దీనికి సంబంధించిన వివరాలను కమిటీ సేకరించి అధ్యయనం చేసిందా ఇది ఒకటి ఐవేర్ కృష్ణ ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం ఇక్కడ ఒకటే క్లియర్ ఏంటంటే జయప్రకాష్ నారాయణ్ లాంటి వ్యక్తి ఇతర నిపుణులు పద్మనాభయ్య గారు లాంటి వాళ్ళందరినీ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి సమాచారం అదే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చినటువంటి లెక్కలు అవి యూసీలు చూసారా లేదా వీళ్ళు అన్నటువంటిది ఒకటి బట్ రాష్ట్రానికి ప్రయోజనాలకి రప్పించేందుకోసం వాళ్ళు అడగడం అవసరం అట్లాంటి వాళ్ళు అడగడంలో తప్పు కూడా లేదు వాళ్ళు ప్రస్తావించడం ద్వారా ఒక రకంగా మనోధైర్యం పెరుగుతుంది అధికార యంత్రాంగానికి అదే సందర్భంలో కేంద్రం ఇచ్చిన లెక్కలు చూసారా రాష్ట్రం ఇచ్చిన లెక్కలు చూసారా రెండింటిని చూసి మాట్లాడుతున్నారా లేదా వాళ్ళు చెప్పిన మాటలకి అనుగుణంగా వీళ్ళకి వీళ్ళు లెక్కలు వేసుకుని సొంత అభిప్రాయంతో చెప్పారా అన్నటువంటిది తేలాల్సి ఉంది కానీ ప్రయోజనాల పరంగా జయప్రకాష్ నారాయణ్ ప్రస్తావించడం మంచిదే అదే సందర్భంలో ఐవైఆర్ కృష్ణారావు రైజ్ చేసినటువంటి ప్రశ్నలకి జవాబు కూడా ఆయన నుండి వస్తే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీడియా ఎవరి వైపు వాళ్ళకుంది బీజేపీ వైపు అయితే మీడియా ఏం లేదు తెలుగుదేశం వైపు మీడియా ఉంది అదే సందర్భంలో యాంటీ తెలుగుదేశం మీడియా ఏదైతే ఉంటుందో వాళ్ళు సెకండ్ కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తారు సోషల్ మీడియాలోనైనా ఎవరిది వాళ్ళదే అంటే ఇక్కడ మరొకటి తెలుగుదేశం మీడియాకి సంబంధించి కానీ తెలుగుదేశం సోషల్ మీడియాకి కానీ ఒక ఆయుధంగా అవుతోంది తప్పించి జేపీ పాయింట్ దానికి నిజమైనటువంటి ఆన్సర్ కూడా జేపీ దగ్గర నుండి కరెక్ట్గా తెలుసుకోగలిగితే అదే సందర్భంలో ఈ రెండింటి దగ్గర ఎవరి దగ్గర డేటా తీసుకున్నారో తెలుసుకోగలిగితే దీనికి ఇంకొంత ప్రయోజనం ఉండదు రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది అలా రెండింటిని క్రోడీకరించేటువంటి ప్రయత్నం ఎవరో ఒకళ్ళు చేయాలి ఎవరు చేస్తారో చూద్దాం